శివరాత్రి వస్తే కానీ చలి శివశివా వెళ్ళదనేది మనకి సామెత. అయితే శివరాత్రి ఇంకా రాకముందే చలేమో కానీ ఎండలు ఇరగదీస్తూ ఉన్నాయి. ఏప్రిల్ నాటికి లానిన బలహీనపడే వీలుందని, తద్వారా రేపు రాబోయే సమ్మర్ 50 డిగ్రీల పైనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక వివరాల్లో గనక వెళితే దేశంలో అనేక ప్రాంతాల్లో అప్పుడే ఎండ మండిపోతుంది. రాత్రిపూట స్వల్పంగా చలి ప్రభావం ఉన్న పగటిపూట మాత్రం ఎండ తీవ్రత దడపుట్టిస్తుంది. ఇది క్రమేపీ పెరిగి ఏప్రిల్ నాటికి మనకి బాగా ఎండలు కాస్తాయని అంటున్నారు. దీనికి గల ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు. ప్రస్తుతం -0.4 ఉన్న లానిన ఏప్రిల్ నాటికి బలహీనపడి +0.1 కు మారుతుందట. ఆ తరువాత జూలై నాటికి +0.6 గా నమోదై బలహీనమైన ఎలినినో దశకు చేరుకుంటుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఏషియన్ పసిఫిక్ వాతావరణ పరిశోధన సంస్థ, ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెట్రాలజీ వేర్వేరుగా విడుదల చేసిన బులెటిన్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమేపా పెరుగుతున్నదని, వేడి వాతావరణం నెమ్మదిగా పుంజుకుంటుందని, 3 ఏళ్ల పాటు కొనసాగిన లానిన పరిస్థితులు క్రమేపీ బలహీనపడి ఫిబ్రవరి నాటికి తటస్థపడి ఏప్రిల్ నాటికి తటస్థ పరిస్థితుల నుంచి బలహీన పడతాయని తెలియజేశారు. ఇక జూలై నాటికి బలహీనమైన ఎల్నినో దశ ఏర్పడుతుందని, దీని ప్రభావంతో బంగాళాఘాతం, అరేబియా సముద్రంతో పాటు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలియజేశారు. ప్రధానంగా భారతదేశం మధ్య ప్రాంతం, అలాగే ఇటు తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగి నైరుతి ఋతుపవనాల సీజన్లో కీలకమైన జూలై నాటికి మరింత ఎక్కువవుతాయి. దీనివల్ల నైరుతి ఋతుపవనాల ఆగమనం తరువాత వర్షాలపై ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే హిందూ మహాసముద్రంలో ప్రస్తుతం +2 ఉన్న ఇండియన్ ఓషన్ డైపోల్ జూన్ నాటికి +4 చేరుకుంటుందని, దీనివల్ల భారత ఉపఖండంపై వర్షాలకు అనుకూల వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భారత ఉపఖండంపై నైరుతి ఋతుపవనాల ప్రభావం ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి ఏప్రిల్ వరకు వేచి ఉండాలని అంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఎండ తీవ్రత పెరగటం, అసాధారణ వర్షాలు కురవడం, దుర్భిక్షం, తుఫాను లాంటి తీవ్రతలు పెరగటం అనివార్యమని తెలియజేస్తున్నారు. దీనికి అందరికీ కారణం మన మానవులు తప్పిదమని అందరికీ తెలుసు. ఒక పక్క రసాయనాలను ఇటు భూమిలోకి అటు సముద్రంలోకి వదలటం, అలాగే విరివిగా ప్లాస్టిక్ను వాడటం, అలాగే చాలా భవనాలకు గ్లాసులు వాడటం వల్ల ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంటి అనేక ప్రభుత్వాలు చెట్లు నరికివేయటం ద్వారా కూడాను ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయని తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ వాటర్ని సేవ్ చేద్దాం, మొక్కల్ని పెంచుదాం, మన భావితరాలను కాపాడుకుందాం.